హలో ఫ్రెండ్స్, మేతి పరాటా ధాబా స్టైల్లో చేయడం చూద్దామా? చాలా ఈజీ అండి, మెత్తగా వస్తుంది అండ్ భలే టేస్టీగా ఉంటుంది. కొద్దిగా గోధుమ పిండి తీసుకోండి. గోధుమ పిండిలో కొంచెం మైదా కలుపుకున్నా పర్వాలేదు. దీనికోసం కొద్దిగా సాల్ట్ వేసుకోండి, టేస్ట్కి సరిపడా. తర్వాత కొంచెం పసుపు, కొద్దిగా సోంపు వేసుకోండి. అవైలబిలిటీ లేకపోతే వామ్ కూడా వేసుకోవచ్చు, దీంట్లో నువ్వులు కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్. సో ఎక్కువగా మెంతి కూర, కొత్తిమీర బాగా కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని, పచ్చిమిర్చి అవసరమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా నూనె వేసుకోండి, తగినంత నీళ్లు కొద్ది కొద్దిగా కలుపుకుంటూ బాగా మెత్తగా కలుపుకోండి. 15 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచేయండి ఫ్రెండ్స్, భలే మెత్తగా అవుతుంది. ఇప్పుడు దీన్ని నానబెట్టిన పిండిని తీసుకుని చిన్న చిన్న రౌండ్స్ చేసుకుని పెట్టుకోండి ముందే. ఇప్పుడు వీటిని చాలా జాగ్రత్తగా మెత్తగా చపాతీలాగా చేసుకోండి. ఇంకా లైట్గా పిండి వేసుకుంటూ, బాగా మెత్తగా ఉంటుంది కాబట్టి చాలా నెమ్మదిగా చేసుకోండి ఫ్రెండ్స్. అందులో ఉల్లిపాయలు, మెంతి కూర, కొత్తిమీర అన్నీ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, అంటుకుపోతుంది. పెనం బాగా కాలిన తర్వాత మాత్రమే వేసుకోండి, ఎందుకంటే స్లో మీద వేసుకుంటే పరాటా గట్టి పడిపోతుంది. అండ్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకుని త్వర త్వరగా అటు ఇటు తిప్పుకొని కొంచెం నెయ్యి, కొంచెం నూనెతో కాల్చుకోండి ఫ్రెండ్స్. భలే టేస్టీగా ఉండే మేతి పరాటా రెడీ అయిపోతుంది. దీనికి ప్రత్యేకంగా మీరు కూరలు అవసరం లేదండోయ్, ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం కదా. దీనికి ఓన్లీ పెరుగుంటే సరిపోతుంది, లేదా ఇంట్లో ఉన్న పచ్చళ్ళైనా సరిపోతాయి. ఫ్రెండ్స్, మేతి పరాటాని వేడి వేడిగా కొంచెం నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా తింటారండి పిల్లలు అండ్ పెద్దలు. నేను మాత్రం ఈరోజు నిమ్మకాయ పచ్చడితోని మా ఇంట్లో వాళ్ళకి పెట్టాను అండ్ కొంచెం పెరుగు. ఇది చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఒక్కసారి మీరు కూడా మేతి పరాటా చల్లటి పెరుగు అందులో జీరా పౌడర్ కలుపుకొని టేస్ట్ చేయండి. తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి. సో నచ్చింది కదా ఫ్రెండ్స్, ధాబా స్టైల్ మేతి పరాటా మీరు కూడా ట్రై చేయండి త్వర త్వరగా. అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.